पेनुगुंड मुनिसिपल एन्निकल प्रचार कार्यक्रम में तोम्मिदव वार्ड अभ्यर्थी अंजलि तरपुन गोरेंट्ल मंडलम वैसीपी नायकुलु सहकार बैंक डायरेक्टर कलगिरि शंकर रेड्डी मंडलम वैसी एंपीपी नागभूषण रेड्डी मल्लापल्ली पंचायती सरपंच तदितर वैसीपी नायकुलु ऐदव वार्ड अभ्यर्थी अंजलि तरपुन पट्टणंलो मुम्मरंगा प्रचार कार्यक्रम निर्वहिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू वैसीपी अभ्यर्थुल गेलुपु मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रवेशपेट्टिन संक्षेम पथकाले मा गेलुपुकु दोहदं चेस्तायनी పెనుగొండ మున్సిపల్ పార్టీలో అన్ని వార్డులలో వైసీపీ అభ్యర్థులు విజయ కీర్తనం ఎగరవేస్తారని మున్సిపల్ పోర్లో వైసీపీ జెండా ఎగరవేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు। అందరికి నమస్కారం। మా తొమ్మిదో వార్డు మా క్యాండిడేట్ పేరు అంజలి। తొమ్మిదో వార్డు ప్రజలందరికీ దేవుళ్ళ తండ్రికి ముక్తి చెప్తున్నాను। జగనన్న ఎన్నో పథకాలు తెచ్చినాడు, చాలా మంచి పథకాలు తెచ్చినాడు। పెన్షన్ అయితే రేషన్ అయితే కరోనా టైంలో కూడా చాలా గాబరుగా ఉన్నాయి, సైడ్ రండి। నా పేరు శ్రీరాములు, నా భార్య అంజలి। నేను 9వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను। నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మంత్రి శ్రీ మల్లమ్మ శంకరనారాయణకి మా పాదాభివందనాలు తెలియజేస్తూ మాకెంతో ఏరాకి మరి ఎంత చేసినాడు మరి కూడా చేస్తాడు। దయచేసి ప్రజలంతా ట్యాంక్ గుర్తుకు వైఎస్ఆర్ పార్టీకి ట్యాంక్ గుర్తుకు మరి యొక్క మరి ఇంకా ఎంతో అభివృద్ధికి కృషి చేస్తాము। ఈరోజు ఈ పెనుగొండకు సంబంధించి నగరపాలకకు సంబంధించి పంచాయతీకి సంబంధించి 9వ వార్డు మన అంజలి శ్రీరాములు గారి తరపున నేను ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది। వార్డు ఇన్ఛార్జిగా ఇక్కడ 9వ వార్డు ప్రతి ఇల్లు తిరిగిన తర్వాత దాదాపు గత పాలకులు అభివృద్ధి అనేది విస్మరించి ఏ అభివృద్ధికి నోచుకోక చాలా వెనుకబడిన ప్రాంతంగా కనిపిస్తూ ఉంది। ఇక్కడ డ్రైనేజీలు అయితేనేమి రోడ్లు అయితేనేమి చాలా అద్వానంగా ఉన్నాయి। మేము అక్కడ ఇంటికి పోయినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు ఓటర్స్ ఆ డ్రైనేజీ సమస్య మా దృష్టికి తీసుకురావడం జరిగింది। ఇంతకు మునుపే ఇక్కడ ఈ తాగునీటి సమస్య కూడా ఎక్కువ ఉన్నింది। అప్పుడు మన శ్రీరాములు గారే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక మంత్రివర్యులతో చొరవతో బోరు వేయించడం జరిగింది। ఇక్కడ పుష్కలంగా నీరు పడి ఇప్పుడు నీటి సమస్య కూడా తీర్చడం జరిగింది। ఇక్కడ ఈరోజు ఈ వార్డులో ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాలు పేద ముస్లిం మైనారిటీ ప్రజలు నానా రకాలుగా అంటే అనేక కులాలు అన్ని కులాల వారు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు। వారికి అన్ని రకాల ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్యులు శంకరనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్కరికి పేదవారందరికీ అన్ని